నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను ప్రశాంతి. యానం శివారు కనకాలపేట గ్రామంలో గ్రామ సింహులు బెడద అధికం అవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ చిన్నారుల గుండెలలో రైలు పరిగెడుతున్నాయని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నామని నగరవాసులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో స్వామి పరిపూర్ణంద సరస్వతి వారి హైదరాబాద్ నగర బహిష్కరణకు నిరసనగా ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలాపురం గడియస్తంభం సెంటర్ నుండి అమలాపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. పరిపూర్ణంద స్వామిని నగర బహిష్కరణ చేయడం హేయమన చర్య అంటూ నిరసన వ్యక్తం చేసిన ఆజాద్ ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో కల్వకొలను తాతాజీ, ఆజాద్ ఫౌండేషన్ నాగసుధాకొండ, ఈవని శర్మ, ఈవని రవికుమార్, ఆర్వి నాయుడు, సంసాని రత్నకుమార్, మోకా సుబ్బారావు, ఆకెళ్ల నారాయణమూర్తి, డాక్టర్ వీరా ధన్వంతరి, చిక్కం కిట్టు, సుధా, చిన్న, పులిమేర రాజా, మహాదశ నాగేశ్వరరావు, సిరంగు నాయుడు, నిమ్మకాయల కాశి, సుందరనీడి మయేసు నాయుడు, కాటా బాలయ్య, బజరంజ్ దళ ఆర్ఎస్ఎస్ నాయకులు మరియు బసవ సత్య సంతోష్ మరియు ఏబీవీపీ యువకులు పాల్గొన్నారు. ఈరోజు అమలాపురం పట్టణంలో పట్టణం వ్యాప్తంగానే కోనసీమ వ్యాప్తంగా కూడా హిందువులందరం కలిసి మన గడియార స్తంభం దగ్గర నుంచి ఎర్రవంతం దాకా వివేకానంద విగ్రహం దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా ర్యాలీ కింద వచ్చి వివేకానంద గారికి మరియు మన ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి కార్యక్రమం మొదలుపెట్టాం. దీని ముఖ్య పర్యవసానం ఏంటంటే పరిపూర్ణానంద స్వామి వారు ఒకే ఒక్క విషయం ఖండించి ఆయన పాదయాత్ర చేస్తానని చెప్పేసి పర్మిషన్ అడిగిన పాపానికి ఆయన 2 రోజులు గృహ నిర్బంధం చేసి 2 రోజులు అదే కాకుండా మళ్ళీ ఆ తర్వాత ఆయన్ని మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు నగర బహిష్కరణ అని చెప్పేసి ఆయనకి నోటీస్ అల్టిమేట్ చేయకుండా చేసామని చెప్పాలి. అవాస్తవమైన నోటీసులు ఇచ్చినట్టు ఆయనకి కల్పించి ఆయన్ని ఈ రోజు కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ వదలడం చాలా దారుణమైన విషయం. ఇది హిందువులందరూ కూడా మేలుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే హిందూ జాతి పైన మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న కుట్రలందరూ కూడా మన అందరం తిప్పుకొట్టే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈవేళ మన రామాయణ ఇతిహాసాలనే వీళ్ళని చూడకనే తీసుకుని ఒక టీవీలో ఒక యాంకర్ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతూ అపాసన చేస్తున్నారంటే హిందువులంటే ఎంత చురకనిగా తయారైందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి కుట్రలన్నీ కూడా మనం తిప్పి కొట్టలేని పక్షాన ముందు హిందూ అన్న పదం చెప్పుకున్నాను కూడా మనం సిగ్గుపడే విధంగా తయారు చేస్తున్నారు ప్రజలు సమాజం. ఈ సమాజంలో హిందూ వ్యతిరేక కుట్రలో భాగస్వామ్యంగా ఇతర దేశాల వాళ్ళు కూడా వీళ్ళతో భాగస్వామ్యులు అయ్యి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే మత భేదాలు లేకుండా మనం కలిసి ఉన్నామని చెప్పేసి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ వీళ్ళు ఇలాగ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయని ఆలోచన చేస్తున్నారు. మీరు ఎన్ని ఆలోచన? తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్థానిక జనసేన నాయకుల గుడల నాని ఆధ్వర్యంలో పుస్తకాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో జనసేన పార్టీ నాయకులు గుడాల నాని ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాలను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక యువకులు పాల్గొని సుమారు 10,000 రూపాయల విలువ చేసే పుస్తకాలు, బట్టలు అందించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు లయన్స్ క్లబ్ భవనంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల వార్షికోత్సవ సభ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు వార్షికోత్సవ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు అత్తిలి బాబు, తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకి ఆడపడుచు పుట్టించుకొచ్చినప్పుడు ఎంత ఆనందపడుతుందో మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అంత ఆనందం కలుగుతుంది. కారణం ఇక్కడ వాడిని కాబట్టి నేను ఇక్కడ పనిచేసిన వాడిని కాబట్టి నా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు.
మీరు అందరినీ ఒకసారి చూసేటప్పుడు ఒక భాగ్యం నాకు కలుగుతుంది చెప్పి శుద్ధంతో ఎన్ని పనులున్నా ఇప్పుడు అక్కడ అట్టే పెట్టి అక్కడ ఉండమని చెప్పేసి నేను వినడం జరిగింది. ముఖ్యంగా చాలామంది అనుకుంటారు ఈ సంఘాలు మనకి ఎందుకు అని చెప్పేసి. పనిచేసేటప్పుడు సంఘం వేరు, రిటైర్ అయిన తర్వాత సంఘం వేరు. పనిచేసినప్పుడు ఒక పాడు దొరుకుతారు సభ్యులందరూ కూడా, రిటైర్ అయిన తర్వాత చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ధైర్యం చెప్పడానికి సంఘం కావాలి. మేము ఉన్నాం మీ వెనకాల, మీకేమి అధైర్యం పడక్కర్లేదు, రక్షించేటువంటి సైన్యమేదాంతో ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం రక్షణ కవచంలో పంచాయతీ మెంబర్స్ ఉన్నారండి మనకి. వీళ్ళందరినీ ఒక ఐక్యతకి తీసుకురావడం జరిగింది. నేను అక్కడ మన అంటే మనకు గుర్తుంది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. మన ఒక సామాజిక వర్గం, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతమైనటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ ఒక సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని గుర్తించారా లేదంటే గుర్తించారని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే మన జరిగినటువంటి కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అది అమరావతి నుంచి ఇద్దరు మనుషులు పంపించి మీరు అధ్యక్షుడిగా రావాలని చెప్పేసి యనమల రామకృష్ణ గారి దగ్గరికి, తోట నరసింహ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి మీరు చాలా బలమైనటువంటి సంఘం, బలమైన ఎక్కువ మంది సభ్యులున్న సంఘం, మీరు మాకు కోఆపరేట్ చేయాలి అంటే చూడండి దీన్ని బట్టి ఆలోచించండి. గవర్నమెంట్ కూడా మన్ని కోరేటువంటి పరిస్థితికి మన సంఘం తీసుకొచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయంగా మనంతా కూడా భావించవచ్చు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఇంజరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణ వర్మ కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. సుమారు 150 మంది కంటి సమస్యలు పాల్గొనగా 90 మందిని గుర్తించి వైద్య పరీక్ష నిర్వహించి 30 మందికి ఆపరేషన్ నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీపీ పరీక్ష కూడా ఉంది, లోన పరీక్ష అయిపోయింది, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. చెప్పండి సార్. చెప్పండి. ఇంజన్ వాసు క్లబ్ తరఫున ఈ రోజు కింద ఆసుపత్రి కాకినాడ శిబిరం పెట్టించామండి. నూట 150 మందిగా వచ్చారు జనం, దాంట్లో 35 మంది మాత్రానికి ఆపరేషన్ సెలెక్ట్ అయ్యండి. ఇదంతా కూడా ఈ రోజు 2 రోజుల ముందర తయారైంది. మా కంపెనీ కూడా నంబర్ నంబర్ కూడా ఫుల్ సహకరించి అన్ని ఏర్పాటు చేశారండి. ప్రభు మాత్రం ఆ వాసు తరఫుని ధన్యవాదాలు చెప్పిన అందరూ నరసూరి ఆరుపడండి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.